ఎక్స్ప్రెస్ టీవీ ఎస్ఓటి పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో రోజు రోజుకి కూడా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని దారుణాన్ని పోలీసులకు చెప్పేందుకు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఇద్దరు బాధితులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మోసపోయారు, ఏ విధంగా వేధింపులకు గురయ్యారు, బ్రోకర్ల చేతిలో ఏ విధంగా అన్యాయంగా మోసపోయారు, వాళ్ల మాటల్లోనే విందాం. మనతో పాటు ఇద్దరు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, నమస్తే. నమస్తే అమ్మా. మీరు అంటే కాల్ మనీ వీళ్ళకి, వీళ్ళ ఆగడాలకు మీరు బలైపోయారు అంటే ఎంత డబ్బు తీసుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని మీకు ఎవరు చెప్పారు, సలహా ఇచ్చారు, మొదట ఏం జరిగింది అసలు? మాకు ఇంట్లో కొన్ని కుటుంబ అవసరాలు, ఖర్చుల నిమిత్తం మాకు అమౌంట్ కావాలని చెప్పి మార్కెట్లో మేము ప్రయత్నిస్తున్నామా. ఓకే. ఆ టైంలో కొందరు బ్రోకర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, మా దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఇట్లా మీరు 1 లాక్ తీసుకుంటే 1 లాక్ మాకు 10,000 రూపీస్ కమిషన్ మాకు ఉంటుంది. 10,000 రూపీస్ ఆ బ్రోకర్స్ ఎవరైతే మీడియా వడ్డీ వ్యాపారులు వచ్చి ఇస్తున్నారో వాళ్ళు ఒక 10,000 తీసుకుంటారు. మీకు 80,000 రూపీస్ మీకు అమౌంట్ చేతికి ఇస్తారు. దీనికి గాను మీరు రివర్స్లో వాళ్ళకు 1 మంత్ లోపలనే 50,000 ఎక్స్ట్రా కలిపి, అంటే వాళ్ళు తీసుకున్న ఈ 20,000 ప్లస్ ఇంకో 50 అంటే 70,000 కలిపి 1,50,000 మేము వాళ్ళకు రీపేమెంట్ చేయాలి. మీరు దీనికి ఒప్పుకున్నారా మరి మొదట చెప్పిన అని మాకు చెప్పారు. వాళ్ళు మనకు చెప్పడమేమో, ముందు చెప్పడం ఏమింది, మీకు అమౌంట్ ఇప్పిస్తాము, 1 లాక్ ఇప్పిస్తాము, దానికి మీరు 3 మంత్స్ టైం ఇస్తామని చెప్పారు. 3 మంత్స్ టైం అంటే ఓకే, మన అవసరం నిమిత్తం ఓకే అని తీసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళు 10,000 రూపీస్ డిమాండ్ చేయడము, ఇటు వాళ్ళ అమౌంట్ ఫైనాన్సర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక 10,000 పట్టుకోవడము, 80,000 చేతిలో పెట్టారు. ఆ టైంకి అవసరానికి మనం బెండ్ అయిపోయి సరే అని తీసుకున్నాము. వీళ్ళు 3 మంత్స్ చెప్పిన వాళ్ళు 1 మంత్ కూడా కాకుండా 15 డేస్ లోనే వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఏమన్నారు అంటే మీకు చెప్పారంటే ఈ 3 నెలల కాలంలో మొత్తం ఈ 70,000 చెల్లించాలనేది మీరు అనుకున్నటువంటి ఒప్పందం, కానీ 15 రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చొని హరాస్మెంట్ చేయడము, ఇంట్లో వాళ్ళకే వాళ్ళే బట్టలు చించుకోవడము, బట్టలు తీసేయడము, మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం మీ మీద, లేడీస్ వాళ్ళని మేము హరాస్మెంట్ చేస్తున్నాం అని చెప్తూ, దీంట్లో అంతా జెంట్స్ ఎవరు రారండి మెయిన్ గా, ఎందుకు ముందుగా వచ్చేది అంతా లేడీసే వస్తారు, లేడీస్ బెదిరించడం అంతా లేడీస్ తోనే డీల్ చేస్తారు. ఫస్ట్ డబ్బులు ఇప్పించడం కూడా అంతా లేడీస్ తోనే ఇప్పిస్తారు. ఫస్ట్ టైం పరిచయం కోసం జెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అని పేరు చెప్పుకొని వస్తారు, అది కూడా మారు పేర్లతో వస్తారు, వేరే వేరే పేర్లు చెప్తారు. నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళ పేర్లు వేరని చెప్పి, మాకు చెప్పడం వాళ్ళ పేర్లు ఏదో ఉంటే ఇంకేదో చెప్తారు వాళ్ళు, మేము అది నమ్మి సరే అని బాండ్ పేపర్ మా దగ్గర ప్రామిసరీ నోట్స్ అన్ని తీసుకున్నారు. ఒకసారి మేము 5 లాక్స్ అవసరమే తీసుకున్నాము, తీసుకుంటే దానికి 4,50,000 మాకు అమౌంట్ ఇచ్చారు. దాంట్లో నుంచి మళ్ళీ బ్రోకర్స్ వాళ్ళు అమౌంట్ తీసుకున్న 50,000 మాకు 420 మా చేతిలో ఇచ్చారు వాళ్ళు. ఓకే, సారీ 4 లాక్స్ మా చేతికి ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారు. ఈ బ్రోకర్స్ కూడా 1,10,000 అని వీళ్ళు ఒక 50, వాళ్ళు ఒక 50, మాకు 4 ఇచ్చారు. కట్టేటప్పుడు ఇది 3 మంత్స్ టైం ఇస్తామని చెప్పారు. అవసరానికి ఆ టైంలో మనం కొంచెం ఫీజులు ఇంట్లో ఖర్చులు ఉండడం వల్ల తీసుకున్న తర్వాత వీళ్ళు 15 డేస్ లోనే ఇంటి మీదకి వచ్చి హెరాస్మెంట్ చేయడము, అమౌంట్ కావాలని చెప్పి అంటే వాళ్ళకు మొత్తం 7,50,000 మేము అరేంజ్ చేసి ఎక్కడెక్కడో మళ్ళీ అమౌంట్ తీసుకున్నది. ఎంత? 4, 5 అని చెప్తారు, 750 వాళ్ళకి రిటర్న్ ఇచ్చాం. ఎంత కాలంలో? 15 డేస్ లో. ఓకే. మనం తీసే వాళ్ళు మాకు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇచ్చేది 5 లాక్స్ అని చెప్తారు, కమిషన్ తీసేసుకుంటారు, 4 చేతిలో పెడతారు, మనతో రాపించుకోవడం మాత్రం 7,50,000 బాండ్ రాపించుకుంటారు. ఇదేంటి, ఇదేంటి అన్యాయం అని మీరు ప్రశ్నించలేదు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మనతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు, లేదు అవసరం లేదంటే మీరు నిదానంగా 3 నెలలు కాకపోతే 4 నెలలకు ఇవ్వండి, ఇబ్బంది లేదు, మీరు దాన్ని నిదానంగా చేసి ఇవ్వండి. ఇట్లా మనం ఆ సమయంలో మనమున్న అవసరం, మనకున్న ప్రెషర్ వల్ల మనం సరే అని లొంగి ఓకే అన్న, కానీ వాళ్ళు ఆ 3 మంత్స్ టైం కూడా ఇవ్వకుండా 4 మంత్స్ ఇస్తాం 5 మంత్స్ ఇస్తాం అని చెప్పిన వాళ్ళు 15 డేస్ లోనే ఇంటి మీదకి వచ్చేసి గొడవలు చేయడం మొదలు పెట్టారు. ఓకే, ఉమ్మగారితో కూడా మాట్లాడదాం. ఉమ్మగారు, మీరు ఎంత తీసుకున్నారు, అంటే ఈ బ్రోకర్లు మీకు ఎలా పరిచయం అయ్యారు, అంటే ఎందుకు, ఏ అవసరం కోసం మీరు వారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, అంటే ఎంతో బాధ అనుభవిస్తే కానీ మీరు ఈ పరిస్థితికి, ఈ స్టూడియోకి వచ్చే ధైర్యం కూడా చేయరు, అసలు ఏం జరిగింది? మా కాలనీలో ఒక ఆంటీ ఉందండి, ఆమెకి ఫైనాన్స్ అవసరం ఉండే, మాకు అవసరం ఉందని ఆమె తీసుకొచ్చింది ఇలా అని. పాపం తనకు ఏం తెలియదు, పాపం తను కూడా తీసుకున్నాను. లాస్ట్కి ఇట్లా అనమాట, వీళ్ళ పద్ధతి ఇచ్చేటప్పుడు ఒక మాట, తర్వాత ఒకలాగా చెప్తారు. పిల్ల ఫోన్ చేస్తారు, ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు రారు. లేడీస్ మీ దగ్గర కూడా ఫస్ట్ లేడీస్ వచ్చారు? లేడీసే. అప్పిచ్చే వాళ్ళందరూ కూడా మొదట లేడీస్ ఒకసారి వస్తారు, వాళ్ళ హస్బెండ్ అంటారు, ఏదో పేర్లు చెప్తారు, ఇంకా తర్వాత రోజు వస్తారు, బిర్యానీ పెట్టమంటారు, ఆటో ఖర్చులు అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏదేదో చేస్తారు. టైం అంటూ ఉండదు, రావచ్చు.
మళ్ళీ అట్లా డబ్బులు ఇస్తే బాండ్ పేపర్లు ఇవ్వలే, మళ్ళీ బయపిస్తే సరే అని మళ్ళీ ఒక 4 లాక్స్ ఇచ్చాం. అంటే మీరు ఏ అవసరం కోసం వెళ్ళారండి? అంటే మీకు అవసరం ఉందని మొదట ఎవరికి చెప్పారు? మీరు ఏ అవసరం కోసం వెళ్ళారు? మా ఆంటీకి చెప్పాము ఇలా అమౌంట్ అని. ఆమెకు అవసరం ఉండే, సరే ఇట్లా అవసరం ఉంది కదా పాప పిల్లల ఫీజులు అవి ఇవి ఇంకా అని, హౌస్ కట్టించుకున్నాం కదా అని కొంచెం అవసరం ఉండే. ఇచ్చిన తర్వాత ఒకలా ఉంది, తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకలాగా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్? అంటే ఎటువంటి నియమాలు చెప్పారు? చాలా బాగా మాట్లాడారు, బుట్టలో వేయడానికి అంటే ఆకర్షించడానికి చాలా బాగా మాట్లాడారు అంటున్నారు కదా. ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు వాళ్ళ మాట తీరు ఎలా ఉంది? మీతో ఏం మాట్లాడారు? అంటే మాకు యాక్చువల్ గా ఒక 15 లాక్స్ బిజినెస్ కన్నా అవసరం ఉండే, ఇట్లా ఒక ఫస్ట్ 5 తీసుకోండి, తర్వాత ఒక 3 మంత్స్ అయిపోయి ఇది ఇచ్చిన తర్వాత మంత్లీ ఇంట్రెస్ట్ అట్లా ఉంటది, మాక్సిమం 5 తీసుకోవాల్సిందే, ఇలా 3 మంత్స్ టైం అని సరే అని అనుకున్నాము. తీసుకున్నప్పటి నుంచి 15 డేస్ లోనే రిటర్న్ చేయాలని ప్రెషర్ చేశారు. ఎలా ఉన్నారండి? అంటే వాళ్ళు వాళ్ళు చాలా రఫ్ గా ఉంటారమ్మా. మొత్తం అంటే వీళ్ళు ఒక గ్యాంగ్ ని ఏర్పరచుకుంటున్నారు. అంటే ఒక మహిళ అంటే ఒక కన్సర్న్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడతాం కాబట్టి అంటే, కానీ ఒక రౌడీని నియమించినట్టే నెక్స్ట్ టైం వస్తుంది. కానీ ఆ ఫస్ట్ వాళ్ళతో సైడ్ వస్తారు కదా వాళ్ళు, మళ్ళీ మళ్ళీ వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు రారు. అంటే భార్య భర్త అని చెప్పుకునే వాళ్ళు ఆ భార్య రాదు, వేరే మహిళ వస్తుంది. వాళ్ళలో మెయిన్ ఒక ఆవిడ అయితే ఎప్పుడు వస్తుంది, ఆమె వేరే వేరే మనుషులను తీసుకొస్తుంటది లేడీస్. అట్లా వాళ్ళు ఎలా ఉంటారంటే మేడం, మనము ఇక సినిమాల్లో చూపించినట్టుగానే అంటే రౌడీ పాత్రను మనం చూపిస్తారు కదా, వల్గర్ లాంగ్వేజ్, ఇంకా ఆ బూతులు భరించలేమండి. అంత వల్గర్ గా మాట్లాడతారు, మన ఇంట్లోనే ఉంటారు. మన ఇంట్లో మన సోఫా మీద మనం ఒకసారి కూర్చుని లేస్తేనే ఎంతో డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తారు. సోఫాలో వాళ్ళు వచ్చి కాళ్ళు 2 పైన కూర్చుని, ప్లస్ వాళ్ళ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు. అలాంటి లేడీస్ వస్తారు, ఇక వాళ్ళ హెరాస్మెంట్ మన ఇంట్లోనే, మన వంట మనతో పాటు తినడము, మన బాత్రూమ్ లో ఇచ్చేయడము, మన ఇంట్లోనే ప్రెషర్ చేస్తారు. మనము పరువు గౌరవం అని దానికోసం పాకులాడుతూ వీళ్ళ టార్చర్ తట్టుకోలేక బయట నుంచి మనం ఇంకా ఏదన్నా అరేంజ్మెంట్ చేసి ఏదన్నా ఉంటే అమ్మేసి, గోల్డ్ అదంతా అమ్మేసి వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఇచ్చేయడం. ఆ క్షణంలో డిప్రెషన్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇచ్చేసి దేవుడా తప్పించుకున్నాం అయిపోయింది వీళ్ళ బాధ అన్న మూమెంట్ లో మనం ఉంటాం. అంత ప్రెషర్ చేస్తారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనకు పేపర్స్ ఇవ్వరు. పేపర్స్ అప్పుడు అడిగితే నేను రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానని చెప్తారు. పేపర్స్ తీసుకుని వాళ్ళు ఇవ్వరు. ఇక ఆ మరుసటి నుంచి మళ్ళీ మమ్మల్ని అలాగే బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు ఆ 7.5 లక్షలకు మీరు పేపర్స్ రాసిచ్చారు, మీరు అది కానీ నాకు అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఒక 4 లక్షలు డిమాండ్ చేశారు, అది ఇస్తేనే ఆ పేపర్స్ ఇస్తాము అన్నారు. ఎల్బీ నగర్కి మమ్మల్ని మన్షూరాబాద్కి పిలిచారు, అక్కడికి వెళ్ళాము మేము. ఆ మళ్ళీ 4 లక్షలు తీసుకుంది, 4 యాక్చువల్లీ మన చేతిలో పెట్టింది 4 అదనంగా 7.5, అంటే మనం 3.5 లక్షలు కలిపి కట్టాము. 15 రోజుల్లో కలిపి కట్టాము. కట్టిన తర్వాత మళ్ళీ 4 లక్షలు కావాలంటే ఆ 4 లక్షలు కూడా పోయి తీసుకుపోయి ఇచ్చాము. ఇచ్చి అప్పుడు పేపర్స్ ఇవ్వమంటే అక్కడ ఒక పెద్ద గొడవ. మాకు ఆ రోజు అక్కడ చాలా గొడవ అయింది. గొడవ మా దగ్గర సెల్ ఫోన్స్ లాక్కోవడము, మా దగ్గర ఇక అన్ని ఏమన్నా అంటే సార్ ఆ లేడీస్ వెంటనే శారీస్ జాకెట్ చింపుకోవడము, మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు అనేసి. వాళ్ళు కొంచెం లో క్యాస్ట్ వాళ్ళు. ఇక మనం ఏమన్నా అనపోతే వేరే రకమైన కేసులు పెడతారు, ఎస్సీ అంటారు, ఇలాంటివన్నీ పెడతారు. దానికి భయపడిపోయి పరువు మన సమాజంలో ఉన్నాం, మనం భయపడిపోయి ఇంకెందుకు హెరాస్మెంట్ అని చెప్పేసి అక్కడి నుంచి ఎనికి రావడం. ఇలాంటి మేము కొంతమంది బాధితులం కలిసి దీన్ని ఎలా ఏం చేయాలి, ఇంత మీడియా దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి కారణం మీడియా మంచి. మాకు ఎక్స్ప్రెస్ టీవీ నుంచి వీళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు పవన్ కృష్ణ వీళ్ళు కలిశారు. వాళ్ళతో మేము బాధ చెప్పుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ పోలీసులు డీసీపీ గారికి చెప్పి వాళ్ళంతా కలిపి జాయింట్ యాక్షన్ చేశారు మమ్మల్ని. మా బాధలను చాలా మంది కలిసి చెప్పాము. చెప్పిన తర్వాత పాపం వాళ్ళు సానుకూలంగా వెంటనే స్పందించి దీని మీద యాక్షన్ చేశారు. నంబర్పేటలో కూడా డీసీపీ ఆఫీస్ సార్ దగ్గరికి వెళ్ళి కూడా మేము చాలా మంది కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసి చెప్పాము, వాళ్ళు వెంటనే యాక్షన్ చేశారు. మాకు వాళ్ళందరినీ బాధితులు మా మేము ఎవరి వల్ల బాధపడ్డాము. 4 లక్షలు అప్పు తీసుకున్నారు, 5 లక్షలను వాళ్ళు రాయిపించుకున్నారు. మొత్తం కట్టిన అమౌంట్ ఎంత అండి? 7.5 మేడం. 4 లక్షలు తీసుకున్నారు, ఎన్ని రోజుల్లో ఇంత అమౌంట్ కట్టారు? 15 డేస్ లో 7.5 లక్షలు. మళ్ళీ 4 కట్టామండి. మళ్ళీ పేపర్స్ ఇవ్వకుండా హెరాస్మెంట్ చేస్తుంటే మళ్ళీ 4 లాక్స్ కట్టాము. ఆ రోజు అందరూ మాట్లాడతారు ఏమని అంటే, మీరు పేపర్స్ తీసుకోకుండా రిటర్న్ ఎందుకు డబ్బులు కట్టారు? కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో మన మైండ్ ఉన్న టెన్షన్ కు బయటకు వచ్చి వాళ్ళు అరిస్తే ఎక్కడ పరువు పోతుందో అని గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ చేతులు డబ్బులు పెట్టి పంపించేసి, సరే రేపు తెచ్చి పేపర్స్ ఇవ్వండి అని చెప్తాము. తీసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ రిటర్న్ రారు. ప్లస్ మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, మీరు వచ్చి ఆ మొత్తం ఒక 4 లక్షలు ఇవ్వకపోతే ఈ 7.5 లక్షల పేపర్ తీసుకుని మేము కోర్టులో కేసేసి ఎస్సీ లక్షలు వాళ్ళకి పే చేసాము. అది మేడం. ఉమ్మగారు మీకు అంటే చెప్పారు కదా, వాళ్ళు మీకు కూడా సేమ్ ప్రొసీజర్ ఇట్లానే వాళ్ళు ఫాలో అయ్యారు?
మీరు ఎంత అమౌంట్ కట్టారండి చివరికి? 11. మీరు కూడా 11 లక్షలు తీసుకున్నది, 5 లక్షలు అయితే 11.5 లక్షలు. బెదిరిస్తుంటేనే నిన్న కేసు పెట్టారు. ఇంకా ఏమని బెదిరించారు? ఇంకా కట్టాలి అని, ఇంకా 2-3 అని, ఎంత అంటే అంత వాళ్ళు అడిగేంత. మీకు తెలిసి మీ కాలనీలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు? సేమ్, అప్పుడు ఆంటీ ఎవరైతే తీసుకొచ్చారో తను 3 తీసుకున్నది. తను కూడా ఇట్లానే ఒకసారి 1 మళ్ళీ ఇచ్చింది కాక ఎక్స్ట్రా ఇచ్చింది పైన 2 లాక్స్ వరకు. ఆమె అందరం కలిసి వెళ్ళాము. ఆమెకు ఆరోగ్యం కూడా పాడైపోయింది దీని గురించి, ఈ టెన్షన్ తోటి. ఆమె దగ్గర ఆమెకి ఇచ్చింది 3 కాదు, ఆమెకి ఇచ్చింది 5. సేమ్ మాలాగే సేమ్ అమౌంట్ అంటే ఒకసారి ఇవ్వలే, ఒకసారి 3 అలా ఇచ్చింది, కొంచెం కొంచెం రిటర్న్ ఇచ్చుకుంటాం. ఎక్కడెక్కడో తేవడం కట్టడం, కారు అమ్మి కట్టింది. ఈ రోజు ఆమె ఇల్లు కూడా అమ్మేస్తుంది, ఇలా టాక్స్ తట్టుకోలేక ఇల్లు అమ్మేసి అమౌంట్ కట్టాలనేసి పొజిషన్ అయిపోయింది. ఓకే, మీరు బాండ్స్ ఇచ్చారు కదా, అందులో అంటే ఏమి ఇచ్చారంటే బ్లాంక్ చెక్స్ ఇచ్చారు. ఆ బాండ్స్ లో ఏమని రాసింది? ఇట్లా మనం తీసుకున్న అమౌంట్ మళ్ళీ వాళ్ళు అన్ని రిటర్న్ చేయాలని అంటారు కదా. బ్లాంక్ చెక్స్ ఇచ్చాం మేడం, దాని మీద 750 బ్లాంక్ అంటే దాని మీద 750 అమౌంట్ వేపించుకున్నారు, వేసి చెక్స్ తీసుకున్నారు మా దగ్గర. అవి తిరిగి ఇవ్వమంటే, మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత తిరిగి ఇవ్వమంటే బెదిరించడం, హెరాస్మెంట్ ఏమన్నా అంటే వెంటనే ఆ లేడీస్ ఇన్వాల్వ్ అయిపోతారు. మనం గట్టిగా మాట్లాడడానికే లేదు అక్కడ. నెక్స్ట్ 1 లక్ష కట్టండి, మీ పేపర్లు ఇస్తామంటారు. అలా కట్టించుకుంటారో తీసుకురారు పేపర్లు. కుటుంబాన్ని కూడా ఏదన్నా బెదిరిస్తుంటారండి? చాలా చాలా, మాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. కొంతమందిని ఇంట్లో వెళ్ళి లేడీస్ ని కొట్టడం, కూతుర్ని వాళ్ళ పిల్లల్ని లాగేసి బయటకు లాగి కొట్టడం అలాంటి జరుగుతుంది. ఇది సిటీ అయిపోయింది, ఇక్కడ ఎవరు ఒకరికొకరు పక్కింటి వాళ్ళు హెల్ప్ చేయరు. ఆ సిచ్యువేషన్ చూస్తే పక్కింటి వాళ్ళు మనకెందుకు లేని, ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉండడం, మనకు సపోర్ట్ ఎవరు దొరకపోవడం, మనం ఎవరన్నా రిలేషన్ కానీ ఇంకెవరికైనా చెప్పుకోవాలంటే బాధ, ఒక ఫీలింగ్ చెప్పుకోలేక సిగ్గుపోతుందని. లేదు మనం ఇది పోలీసులను ఎవరైనా ఆశ్రయించుదామంటే వీళ్ళు రివర్స్ అయిపోతున్నారు. వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు అంటారు, లేకపోతే లేడీస్ మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారనో, మమ్మల్ని ఇంకోటి చేశారని చెప్పి అత్యాచారం చేయడానికి వస్తున్నారని చెప్పేసి సీన్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఇలా ఉంది, మీకు ఎటువంటి బెదిరింపులు వచ్చాయండి ఆ మహిళల నుండి? ఏమని చెప్పేవాళ్ళు? కుటుంబాన్ని బెదిరించడం అమౌంట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరే ఇవ్వాలని మేమే చెప్తాం, కేసు పెడతాం అంటారు. ఏంటంటే మా పేపర్లు వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి సరే నెక్స్ట్ ఇస్తామన్నారు కదా అని 1 లక్ష తీసుకుపోతాం. మా వాళ్ళు వస్తున్నారు వెనక అంటారు, 1 లక్ష ఇవ్వండి, ముందు మేము బుక్ లో ఎంటర్ చేయాలంటారు, తీసుకుంటారు, మళ్ళీ రారు. అంటే ఇప్పుడు మనం టోటల్ గా చూస్తే మధ్యతరగతి ప్రజలు అంటే ఎవరికైతే ఆర్థిక అవసరాలు ఉంటాయో అలాంటి వాళ్ళు వీళ్ళు బాగా టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొక గ్యాంగ్ ఉంది మేడం, నేను కొంచెం డీటెయిల్ చెప్పండి చెప్తాను. చెప్పండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు అవసరమని నేను మార్కెట్ లో చెప్పింటాను కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ నాకు అమౌంట్స్ ఇచ్చారు, ఇది ఓకే. ఇప్పుడు నేను అమౌంట్ రిటర్న్ ఇవ్వడానికి నా దగ్గర ఉండదు, నేను అప్పుడు అమౌంట్ రీపే చేయాలని ఎలా అని వెతుకుతున్నప్పుడు ఇంకొక గ్యాంగ్ వస్తారు లేడీస్, మనకే ఫోన్ చేస్తారు, మీకు అమౌంట్ అవసరమంట కదా, నాకు వేరే వాళ్ళ త్రూ తెలిసింది, మీకు ఇప్పుడు 1 లక్ష కావాలంటే 10,000 కట్టండి, ముందు 10,000 ఇవ్వండి, 5 లక్షలు కావాలా 50,000 ఇవ్వండి, నేను ఆన్ ది స్పాట్ 1 అవర్ లోనే మీకు 5 లక్షలు తెచ్చిస్తాను అంటారు. మనం ఆశ పడిపోయి ఎక్కడో ఏదైనా ఉన్నది అమ్మేసి అని తీసుకొచ్చి ఒక 50,000 పెడితే ఆ 5 లక్షలు వచ్చేస్తే మనం వీళ్ళకి ఇచ్చేద్దాం, వీళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ కదా అని అనుకుంటే ఆ 50,000 తీసుకొని వాడు మళ్ళీ కనపరారు. మళ్ళీ అంతే, వెంటనే ఫోన్ ఒకరికొకరు మన అవసరాలను ఒకరి మధ్య తరగతి టార్గెట్ చేసుకుంటారు. మనం అటు పైకి చెప్పలేము, ఇటు లోపల దిగమింగుకోలేము, ఉన్న ఆస్తులను నమ్మేయడం లేకపోతే ప్రాణాలు తీసుకోవడం ఇలాంటి వాళ్ళ టార్చర్ దొరికి కొంతమంది సమాజంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తులకి ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నారు కదా, ఒక ఆమె ఎవరైతే మనీ ఇప్పించారో ఆమె ఇల్లు అమ్ముకోవాల్సిన సిచువేషన్ అయిపోయింది. అలాంటి కండిషన్ మేడం, లేడీస్ ఎక్కువ లేడీస్ ని టార్గెట్ చేసి హస్బెండ్ కు తెలియకుండా లేడీస్ తోనే ఈ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు ఆ లేడీ హస్బెండ్ కు చెప్పుకోలేదు, బయట చెప్పుకోలేదు, ఇంటర్నల్ గా చాలా మానసిక వేద అనుభవించి ఇంకా చనిపోవడమో లేకపోతే ఇంకోటో చేస్తుంటారు మేడం. ఓకే, మీరు ఎక్స్ప్రెస్ టీవీ ఇటువంటి బాధితులకు ఖచ్చితంగా అండగా ఉంటుంది అండి, అంటే చివరి వరకు మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ వెంట ఉంటుంది ఖచ్చితంగా. మరి పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సమర్పించిన తర్వాత, ఈ ఆధారాలను ఇచ్చిన తర్వాత మిగిలిన బాధితులు కూడా మీతో ఏకమయ్యారండి? ఎంతమంది? కనీసం ఒక 50-60 మంది ఇట్లా వచ్చారండి. ఇంకా ఇవాళ చాలా 50-60 మంది మొన్ననే, ఇంకా నిన్న చాలా మంది వచ్చారంట తెలుసుకున్నా ఈ రోజు. అట్లా పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఎటువంటి హామీ వచ్చిందండి? వాళ్ళని పిలిపించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రీపేమెంట్ చేపిస్తామన్నారు, మీకు తప్పకుండా న్యాయం చేస్తాం. అక్కడ ఏం మాట్లాడారండి వాళ్ళు? అంటే ప్లేట్ ఫిరాయించారా లేకపోతే ఒప్పుకున్నారా? సరే మేడం, మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి మాట్లాడుతుంది, లేదు లేదు మేము ఇంత తీసుకోలేదు, మేము తీసుకుంది ఇంతే, మేము అంత అడగలేదు, ఇంత అడగలేదు, మా దగ్గర పేపర్స్ లేవు. వాళ్ళ దగ్గర వెంటనే సానుభూతి కోసము మా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఎంతెంత గోల్డ్ మెడల్ వేసుకుని చెవులకు చేతులకు పెట్టుకుని వస్తారు. అక్కడ నిన్న పిలిచినప్పటికీ ఒక్కొక్కడు ఎలా ఉన్నాడంటే పూర్తి గరీబు, అసలు ఏమి తినడానికి లేదు తిండి అన్న లెవెల్లో వచ్చారు అక్కడికి. అలాంటి వచ్చిన వాళ్ళు మరి మాకు అంత డబ్బులు ఎలా ఇచ్చారు అనేది కూడా అక్కడ
పాయింట్. కానీ వాళ్ళని చూస్తే అరే ఇంత గరీబ్ మనిషి దగ్గర నుంచి నువ్వు ఇంత సొంత ఇంట్లో ఇంత క్లాస్ ఉన్నాడు నువ్వు ఎలా డబ్బులు తీసుకున్నావు అనే పద్ధతి లాగా వాళ్ళ వేషంలో వచ్చారు అక్కడికి. ఏ రోజైనా అంటే భౌతిక దాడులు దిగారండి, అంటే కొట్టడం వరకు వచ్చారా? కొట్టడానికి మేము పేపర్స్ అన్ని ఇవ్వడానికి మేము పేపర్స్ అడిగాం దిల్సుఖ్ నగర్ లో అమౌంట్ ఇచ్చిన తర్వాత. సెకండ్ టైం ఇచ్చినప్పుడు 4 లక్షలు ఇచ్చినప్పుడు మా మీద రివర్స్ దాడికి వచ్చారు వాళ్ళు. కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి ఏదైనా గట్టిగా అరవపోతే వెంటనే వాళ్ళు ఇద్దరు ముగ్గురు లేడీస్ ముందే డ్రెస్ అంతా డామేజ్ చేసుకుని వచ్చింటారు, శారీ కప్పుకొని. ఏమన్నా అనబోతే వెంటనే మేము ఇట్లా, ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్ లేదు, అది చూపిస్తారు. ఎవరైనా చూస్తే నిజంగా వీళ్ళకి ఇవ్వాలి కదా అని పేపర్స్ చూస్తే మేము అప్పు వాళ్ళకి ఇవ్వాలి, పేపర్స్ చూస్తే మేము వాళ్ళకి అప్పు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు అప్పు అడగడానికి వచ్చినట్టు మేము వాళ్ళని ఎదురు దాడికి దిగి వాళ్ళని ఏదో మానసికంగా వాళ్ళను శారీరకంగా హింస పెట్టినట్టు సీన్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇక వాళ్ళని ఏమనలేక మనం భయపడిపోయి అక్కడి నుంచి ఎన్నిక వచ్చాడు. అలా ఇది ఒక దందాలాగా అండి, ఇట్లా భయపించి దీనికి ఎంతో మాఫియా ఉంది మేడం. పరువుతో చెప్పుకోలేక చాలా మంది దాచిపెట్టుకున్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేక చాలా మంది ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది నాకు తెలిసి కొన్ని వందల్లో వేలల్లో కూడా ఉండవచ్చు హైదరాబాద్ లో వీళ్ళ బాధితులు. ఈ రోజుది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది అంటే వీళ్ళందరికీ మూలం ఒకరే ఉండుంటారు, లేకపోతే ఈ గ్యాంగ్ అమౌంట్స్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే మా వెనక సేట్స్ ఉన్నారు, మేము ఎక్కడో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర సేట్ల దగ్గర మా అమౌంట్ ఉంది, మా పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక అని చెప్తారు. మేము పోలీసులకు ఏదైనా కంప్లైంట్ ఇస్తామని అన్నప్పుడు పోలీసులు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మేము ఓపెన్ చెప్తున్నా మేడం, ఒక 10,000 తీసుకుని ఇట్లా 100s కానీ 500s ఇట్లా లెక్క పెట్టడానికి మనం బజార్లో నిలబడి భయపడతాం. వాళ్ళు ఇలా బండిల్స్ ఒక్కొక్క ఓన్లీ ఒక చిన్న చీర చొంగులోనో లేకపోతే చిన్న గుడ్డలోనో చిన్న మామూలు చినిగిపోయిన బ్యాగ్ లో 10 lakhs 20 lakhs 50 lakhs అలా క్యారీ చేస్తుంటారు వాళ్ళు. లేడీస్ అంతా ఆ గూలికి వెళ్ళి వస్తున్నారు అన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ బ్యాగుల్లో అన్ని లక్షల డబ్బులు ఉంటాయి. వీళ్ళు ఒక మాట అన్నారు కదా, అంటే పోలీసులు కూడా మమ్మల్ని రాజకీయ అండ ఉందని భావిస్తున్నాం. రాజకీయ అండ ఉంటుంది, పోలీస్ అండ కూడా ఉండి ఉండొచ్చు వీళ్ళ వెనక, లేకపోతే అంత త్వరగా వీళ్ళు ఆ మాటలు అనలేరు. పబ్లిక్ ఎదురుగా ఇలా బండిల్స్ అన్ని తీసి ఇలా ఇచ్చేయలేరు. మేము ఒకసారి మమ్మల్ని పిలిచారు వాళ్ళు బిగ్ బజార్, మన అమీర్పేట బిగ్ బజార్ లో షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా వాళ్ళు అలా మూటల్లోంచి డబ్బులు తీసుకొని ఒకరొకరు షిఫ్ట్ చేసుకుంటున్నారు కౌంటర్స్ ఎదురుగా కింద కూర్చొని. నేను అన్నాను, ఏందమ్మ ఇంత డబ్బు తీసుకొని ఇలా మీరు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటే ఎవరైనా చూస్తే ఏంది పరిస్థితి అంటే, ఏ మమ్మల్ని ఎవరేం చేయలేరు, మాకు అంత చాలా మాకు అంటున్నారు, మా వృత్తి ఇదే, మేము మా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, మమ్మల్ని ఏం చేయలేరు. ఓకే, తప్పకుండా. అంటే మీరు ఎక్స్ప్రెస్ టీవీ అండ్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్, ఇలాంటి బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారండి. అంటే తప్పకుండా న్యాయం జరిగేంత వరకు కూడా ఎక్స్ప్రెస్ టీవీ బాధితుల పక్షాన పోరాడుతుంది. ఓకే, ఈ మీకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటుంది. ఇక మనం చూస్తున్నాం కదా, అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కడున్నారు, ఎవరికి ఆర్థిక అవసరాలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఒక గొలుసుకట్టులాగా అంటే ఈ వ్యాపారం అంతా కూడా, ఈ దందా అంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని, అంటే ఎవరికి అవసరాలు ఉన్నాయో వాళ్ళని పట్టి ఒక టార్గెట్ చేసుకుని మొత్తం ప్రాణం తీసేంత వరకు, అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో ఏమన్నా వెనకాల ఇల్లు కానీ లేకపోతే ఏమన్నా మొత్తం అంతా కూడా తీసుకునేంత వరకు కూడా వాళ్ళు ఈ విధంగా కొట్లాటకు దిగుతున్నారు, భౌతిక దాడులు కూడా దిగుతున్నారు. దీనిపై సత్వరంగా న్యాయం చేయాలని బాధ్యత అంతా కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ న్యాయం త్వరగా జరగ